మూత్రం ఆగాలంటే మాత్ర కావాలి ఆ మాత్ర కావాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు లేకపోతే అతి మూత్రంతో తిన్నదంతా మూత్రంలో పోతే బలహీనమై ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి ఇది నిజామాబాద్ జిల్లా బోధనలో తల్లిదండ్రులు లేని గుండేటి దీపక్ గుండె ఘోష నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఈ బాలుడి పేరు గుండేటి దీపక్ మధుమలాంచ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు చెల్లెలు శ్రావ్య గురుకులంలో 9వ తరగతి చదువుతోంది చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో దీపక్ బాధపడుతున్నాడు తండ్రి 5 ఏళ్ల క్రితం గుండెపోటుతో చనిపోగా 4 నెలల క్రితం తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన దీపక్ శ్రావ్యను నానమ్మ అబ్బవ్వ చేరదీసి సాకుతోంది దీపక్కు చిన్న వయసులోనే అతిమూత్ర వ్యాధి ఉండటంతో ఎదుగుదల లోపించింది ఉన్న భూమిని అమ్మి ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ఎమ్మెల్యే షకీల్ సాయం అందించారు దీంతో బాబుకు అనేక పరీక్షలు నిర్వహించి సెంట్రల్ డయాబెటిక్ ఇన్సిపిడస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు దీనివల్ల మూత్రపిండాలను నియంత్రించే హార్మోన్ను విడుదల చేసే పిట్యుటరీ గ్రంథి దెబ్బతినడంతో సేవించిన నీరు శరీరానికి అందకుండా నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్తుంది మూత్రపిండాలను పని చేయించాలంటే కృత్రిమంగా హార్మోన్ మాత్రలు వాడాలని వైద్యులు సిఫారసు చేశారు రోజుకు 2 పూటలా మాత్రలు వేయాల్సిందేనని వైద్యులు సూచించారు ముదిమి వయసులో తన మనవడి గోళీల కోసం కష్టపడలేకపోతున్నానని నానమ్మ అబ్బవ్వ కన్నీరు మున్నీరు అవుతోంది కొడుకు లేకపోయా కోడలు లేకపోయా కొడుకు పిల్లలు నేను ఇంటికి తోలేసిన కన్నా పానమా కట్టించారు నా పిల్లల్ని చూసిందాక ఎన్నో వాళ్ళు ఎన్నో ఉంచుకుంటారు ఒక రోజు రెండోది ఒక నెల రెండు నెలలు ఉంచుకుంటారు తర్వాత ఉంచుకుంటారా ఉంచుకున్నారు ఏదైనా ఒక మాట అంటే పిల్లలకు మనసులు బాధ అవుతాయి ఏమైనా చేసుకుంటారేమని నేను ఎవ్వరు ఇంటికి వంపకొచ్చిన సారు నా పిల్లలు నేను కొంగులు అడగకచ్చింది పెట్టుకుంటాను ఇది ఒక నిర్ణయం తీసుకుని కానీ పిల్లల గురించి ఈ గోళీలకు మాత్రం 2,500 కాటినాయి ఇక మీ దయ మీ భక్తి సారు మీకు నమస్తే చేస్తా సారు అదంతేనది అరుదైన వ్యాధితో బాధపడుతున్న దీపక్ సైతం వృద్ధాప్యంలో నానమ్మకు భారంగా మారామని విచారం వ్యక్తం చేస్తున్నాడు దాతలు ఎవరైనా సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు మా నాన్న ఏమో చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది మా అమ్మ చనిపోయి 4 మంత్స్ అవుతుంది అయితే మా నానమ్మ మా ఇద్దరిని చూసుకుంటుంది తిండికి వంటకి మా నానమ్మ చూసుకుంటుంది నాకు మంత్లీ 2000 టాబ్లెట్స్ అవుతున్నాయి మంత్లీ అయితే నాకు మా నానమ్మ మంత్లీ తేలకపోతుంది మా నానమ్మ కూడా మా తిండికి విండికి ఖర్చు చేస్తుంది కానీ మంత్లీ గోళీలకు మాకు అందలేకపోతున్నాం కాబట్టి ఎవరైనా దయచేసి సాయం చేయాలనుకుంటే ప్లీజ్ సాయం చేయండి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నానమ్మే అన్నీ తానై చూసుకుంటోంది అబ్బవ్వ కష్టాన్ని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాతలు ఎవరైనా సాయం అందించాలని కోరుతున్నారు